హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక మీ సేవా బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, అసలు ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, మనకి ఎడ్యుకేషన్ ఎక్కడి వరకు ఉండాలి, తర్వాత ఏమేమి స్కిల్స్ ఉండాలి, మనకి ఎవరిని కలవాల్సి ఉంటుంది, తర్వాత ప్రాసెసెస్ ఎలా ఉంటాయనే మొత్తం విషయాలు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడు మాత్రమే మీకు క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. మనకి ముందు ప్రాసెస్ ఎలా ఉండేదంటే, మీ సేవకు అప్లై చేసుకోవడానికి వాళ్ళ ఆన్లైన్ వెబ్సైట్ పోర్టల్లోకి వెళ్ళిపోయి అక్కడ అప్లై మీ సేవ అనే బటన్స్ పైన క్లిక్ చేసి అక్కడ వచ్చిన మనకి ఫార్మ్స్ అన్నిటినీ మనం ఫిలప్ చేసి సబ్మిట్ చేసుకుంటే, సో ఇట్లా ఒక బేసిక్గా ఆన్లైన్ ప్రాసెస్ ఉండేది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు నేను రీసెంట్గా తెలిసిన వాళ్ళని అడిగితే, మీ సేవ రన్ చేస్తున్న వాళ్ళని అడిగితే, ఇప్పుడు ప్రాసెస్ చేంజ్ అయింది, కొంచెము మాన్యువల్ పద్ధతి మాత్రమే ఫాలో అవ్వాల్సి ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. సో ఆ మాన్యువల్ పద్ధతి ఎలా ఉంటుందో ఇప్పుడు చూసుకుందాం. సో మనము మీ సేవ ఎలా అప్లై చేసుకోవాలి అని ఫస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఒక 10th ఇంటర్ బీటెక్ డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ అన్నా సరిపోతుంది. సో వన్స్ మీరు ఇది అప్లై చేసుకోవడానికి ముందు మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు తీసుకొని కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే మీరు 10th క్లాస్ చేసిన వాటి సర్టిఫికేట్స్ ఒరిజినల్ అండ్ జీరాక్సెస్, బీటెక్ వి జీరాక్సెస్ అండ్ ఒరిజినల్స్, తర్వాత మీ డిగ్రీ వి జీరాక్సెస్ అండ్ ఒరిజినల్స్, ఇట్లాంటివన్నీ తీసుకొని మీరు కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఈ మీ సేవ ఫామ్ లో మనం ఫిల్అప్ చేసి మన విఆర్ఓస్ కి పంపించాల్సిన అవసరం ఉంటుంది. సో అలా ఒకసారి పంపించిన తర్వాత మన దగ్గరికి విఆర్ఓస్ ఎంక్వైరీ కోసం వస్తారు. ఎంక్వైరీ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు కావాల్సినంత స్పేస్ ఉందా, షట్టర్ కమర్షియల్ స్పేస్ ఉందా, తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ప్రింటర్స్ ఉన్నాయా, తర్వాత కంప్యూటర్స్ ఉన్నాయా, ఇంకా మిగతా థింగ్స్ అన్ని కూడా రెడీ ఉన్నాయా మీ దగ్గర లేవా అనేది ఒకటి చెక్ చేసి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ ఇన్పుట్స్ అన్ని ఒకసారి విఆర్ఓస్ తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళి అంతా ఓకే అనుకుంటే మన అప్లికేషన్ ప్రాసెస్ చేస్తారనమాట. సో అలా ఈ ప్రాసెస్ ఒకటి అప్రూవ్ అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ ని వాళ్ళు ఆర్డిఓస్ కి ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒకసారి మనకు అక్కడి నుంచి కూడా అప్రూవల్ వచ్చిందంటే మనము ఆల్మోస్ట్ మనకి మీ సేవా సెంటర్ అప్రూవ్ అయిపోయినట్టే. తర్వాత మనకి ఈడిఎం ఎంక్వైరీ అని ఇంకొకటి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈడిఎం ఎంక్వైరీ ఏంటి అంటే, మనకి మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో మీ సేవ, అక్కడికి దగ్గరలో ఇంకేమైనా మీ సేవా సెంటర్స్ ఉన్నాయా లేదా, సో అక్కడికి కావాల్సినంత పాపులేషన్ ఉందా లేదా. కావాల్సిన పాపులేషన్ అంటే ఫ్రెండ్స్, మనకి ఒక అట్లీస్ట్ ఒక 4000 మెంబర్స్ అబౌ పీపుల్ ఉన్నారా లేదా అనేది ఒకటి చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో అబౌవ్ 4000 పీపుల్ ఉంటే మాత్రమే మీకు ఆ ఏరియాలో మీ సేవ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అంతకంటే తక్కువ ఉంటే మనకి అప్రూవల్ రావడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆ తర్వాత మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే, మనకి నార్మల్ గా మీ సేవ సెంటర్స్ రన్ చేస్తున్న వాళ్ళు చెప్పిన డేటా ప్రకారం మనకు ఒక 20,000 to 30,000 రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది అనైతే చెప్పారు. సో మనకి ఇంకా కొన్ని కొన్ని ప్రాసెస్ లు కొంచెం ఈజీగా అయిపోవాలి, ఫాస్ట్ గా అయిపోవాలి అనుకుంటే మనం అట్లీస్ట్ ఒక 50,000 to 60,000 రూపీస్ వరకు అన్న ఇన్వెస్ట్మెంట్ అనేది రెడీగా పెట్టుకోవాలి. సో మనకి ఓవరాల్ గా టైం వచ్చేసి అప్రూవల్ టైం గానీ మిగతా ప్రాసెసింగ్ టైం గానీ ఇట్లాంటి టైం మొత్తం వచ్చేసి ఒక 2 to 3 months వరకు అయితే ఈజీగా పడుతుంది అని అయితే చెప్తున్నారు. అండ్ ఇదొక్కటి కాకుండా ఫ్రెండ్స్, మనకి ఆన్లైన్ టెస్ట్ కూడా ఉంటుంది, ఆ తర్వాత ఫిజికల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి కొన్ని సింపుల్ కంప్యూటర్ స్కిల్స్ అనేవి టెస్ట్ చేయడం జరుగుతారు. తర్వాత మనకి ఆ ఒక ప్రాసెస్ ఒక అప్లికేషన్ ఉందంటే దాన్ని ఎలా ఫార్వర్డ్ తీసుకెళ్లాలి, ఎలా అప్లికేషన్ మొత్తం ఫిల్అప్ చేయాలి, అక్కడ కావాల్సిన డేటా అంతా మనం ఫిల్ చేయగలమా లేదా అని ఒక సింపుల్ టెస్ట్ అనేది అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా మనకి ఆ టైంలో ప్రొవైడ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఫిజికల్ ఇంటర్వ్యూలో మాత్రం నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఒక కస్టమర్ మీ దగ్గరకు వస్తే మీరు ఎలా ప్రాసెస్ చేస్తారు, ఎలా డీల్ చేస్తారు, తర్వాత ఇప్పుడు కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా అడగడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో బేసిక్ గా ఇది ఫ్రెండ్స్ మీ సేవ సెంటర్ స్టార్ట్ చేయాలనుకుంటే ప్రాసెస్. అండ్ మీరు ఒక్కసారి మన అఫీషియల్ మీ సేవ వెబ్సైట్ కూడా వెళ్ళిపోయి అక్కడ కూడా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చదవచ్చు. అండ్ అక్కడ మీకు ఏమైనా ఫార్మ్స్ అవైలబుల్ లో ఉంటే మీరు అక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మనకి ఈ మాన్యువల్ పద్ధతి మాత్రం ద బెస్ట్ వే అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతే. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, మేము తప్పకుండా వీడియోస్ తయారు చేస్తాము. అండ్ మీకు ఈ బిజినెస్ పైన
ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మళ్ళీ కింద కమెంట్ చేయండి. సో ఇప్పటివరకు మేము చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది ఛానల్ లో, ఒకసారి వెళ్ళి అవి కూడా చూడండి. మీకు నచ్చిన మంచి బిజినెస్ ఐడియా తప్పకుండా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. థ్యాంక్ యూ, టేక్ కేర్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టీవీ. అందరూ ఏదో ఒక రంగంలో ఎదగాలి, చిన్న వ్యాపారం ప్రారంభించి స్వయం కృషితో సంపాదించుకోవాలని వారికి మార్గదర్శిగా ఉండాలని ప్రారంభించిన ఛానల్ ఈ తెలుగు బిజినెస్ టీవీ. సో దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ అన్నీ మేము రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాము. అలాగే మా ఛానల్లో ఉన్న పాత వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ ఐడియా ఉండే ఉంటుంది.